అంటే ఇవాళ సినిమా మేము చూడడం కూడా వేరు, ఏదో పురిటి సంబంధం లాగా కొంత ఫీలింగ్స్ వేరు. నిజంగానే సినిమా ఇంటెన్స్ తోటి చాలా బాగుంది. ఒక ఉద్యమాన్ని ఈ కాలంలో ఇంత నిజాయితీగా తీయడం అభినందనీయము. ఇవాళ యువకులు కానీ కుటుంబ సమేతంగా చూడాల్సిన ఈ సినిమా సామాజిక అవకతవకలను కూడా చూపించడం జరిగినది. అంటే ఆనాటి జ్ఞాపకాలను, ఆనాటి పోరాట పరిస్థితులను, పోలీసు రిప్రెషన్ను చాలా కళ్ళకు కట్టినట్లుగా నిజాయితీగా ఉన్నట్లుగా దాన్ని తెరకెక్కించడం, వేణుగారి యొక్క సాహసం అనుకోవాలి, చివరికి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో చాలా భారంగా, ఒక హృదయ భారంగా ప్రేక్షకులు బయటకు పోయే విధంగా, ఒక ఆలోచనతో బయటకు పోయే విధంగా చాలా ముగింపుగా చెప్పడం గొప్ప ఉన్నది. విప్లవ నేపథ్యమైనప్పటికీ తెలంగాణ సామాజిక సాంస్కృతిక భూమికలోంచి వచ్చినటువంటి ఒక గొప్ప సినిమాగా నేను అనుభూతి చెందాను. అంటే సంఘర్షణలోంచి కూడా ఒక సజీవమైనటువంటి ప్రేమ ఎట్లా పుడుతుంది అనేటువంటి అంశాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. వేణుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తరం అంతా కూడా ఈ సినిమా చూడాలని చెప్పి, భవిష్యత్ తరాలకు ఇది ఒక ఆదర్శంగా, ఆనాడు జరిగిన మంచి చెడులను అర్థం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండే విధంగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పి, సో ఈ ఇందులో సాంకేతికంగా అన్నీ బాగున్నాయి, గొప్ప దర్శకత్వం, గొప్ప సంగీత దర్శకత్వం. ఒకనొకసారి ప్రేమ గొప్పదా, విప్లవం గొప్పదా అంటే రెండు సమపాలలో కూడా రెండు అవసరమే అన్నటువంటి కోణాన్ని చూపించినటువంటి ఏకైక దర్శకుడు మా ఉడుగుల వేణుగారు అని చెప్పేసి నేను చాలా సందర్భంగా నేను చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. విరాట పర్వం అంతా తమ్ముడు వేణు ఉడుగులనే కనిపిస్తాడు. నిజంగా తన మనసులో ఎంత సంఘర్షణ ఉందో ఆ చిత్రంలో మొత్తంగా కూడా అదే సంఘర్షణ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్క సంఘటన మనకు కళ్ళ ముందు ఆవిష్కరించిన తీరు అది మామూలుగా లేదు, చాలా ధైర్యమే ఉండాలి. దీనికి తప్పకుండా అవార్డు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా, రావాలి కూడా. ప్రతి సన్నివేశం భావోద్వేగం ఈ సినిమాలో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఆ రోజులలో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని చాలా నిజాయితీగా ఇందులో తీశారు. సినిమాలో అందరి హృదయాలని కదిలించాడు, ఆలోచింప చేశారు. గెటింగ్ ద రియలిజం ద ఫిలిం అండ్ సెలెక్టింగ్ ద ఆర్టిస్ట్ ఇస్ ఎ గ్రేట్ చాయిస్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్ టు లాట్ ఆఫ్ మెరిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం. వాస్తవానికి చాలా దగ్గరగా ప్రాక్టికల్గా చూపించినటువంటి మూవీగా నేనైతే ఇది అనుకుంటున్నా. ప్రేమ గురించి గొప్పగా నేటి యువతకు అర్థం చేయించడానికి వేణు గొప్ప ప్రయత్నం చేశాడు. ఇవాళ ఈ సినిమా చూస్తూ ఉంటే ఆశాంతం కూడా ఒక్కసారి చరిత్రను వెనక్కి వెళ్ళి చూపించినటువంటి మిత్రుడు వేణుగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.